ఏంటే హనీమూన్గా? హనీమూన్ ట్రిప్ షూట్కి, రెండు ఒకటేగా. ఏంటో, ప్రేమ లేదన్నారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి కాదన్నారు హనీమూన్కి వెళ్తున్నారు. రే పిల్లల్ని కూడా కని నెక్స్ట్ జనరేషన్ కోసం అంటారేమో. ఆపవి నీ భవిష్యవాణి. నేను కాల్ చేసింది ఎందుకంటే నేను ఊర్లో లేని టైంలో అంకిల్కి ఏదైనా అవసరమైతే చూసుకోమండానికి. ఓకే లేవే, నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను, నువ్వు వెళ్ళి హనీమూన్ని ఎంజాయ్ చేయి. అదే షూటింగ్. సరే నేనుంటాను, బాయ్ బాయ్. తప్పగా ఏ షర్ట్ వేసుకోవాలి? అక్కడ గ్రీనరీ ఎక్కువ కాబట్టి కొంచెం గ్రీన్ అవాయిడ్ చేస్తే బెటర్. ఏ ఆగు, లగేజ్ సర్దుకోవడం కూడా రాదు, కానీ తప్పులు సర్దిద్దుకోమని ఎదుటి వాళ్ళకి మాత్రం సలహాలు ఇస్తారు. అందుకని ఇప్పుడు తమరు సలహాలు స్టార్ట్ చేశారా? లగేజ్ సంగతి నేను చూసుకుంటాను, తమరు వెళ్ళి అంకుల్తో కాస్త టైం స్పెండ్ చేస్తే మంచిది. హలో వెళ్ళు, ఇంకా చాలా పనులున్నాయి. వీ హ్యావ్ జస్ట్ 3 hours టు లీవ్. ఓకే థ్యాంక్ యూ. పనులు తప్పించుకోవడానికి ఎన్ని సెకలు, ఇడియట్. నానా ఎరా, అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయా? అన్నీ సర్దుకున్నారా? శైలు సర్దుతుంది నాన్న. అక్కడ జాగ్రత్త బాలు, అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకో. జలపాతాల దగ్గర మరీ లోతుకు వెళ్ళకండి. నానా ఐఎమ్ సారీ నానా. దేనికిరా? నీకు కంప్లీట్ అటెన్షన్ ఇవ్వలేకపోయాను. ఏంటో, మా బాలుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వచ్చా? అటెన్షన్ అంటే ఏంట్రా? నీతో టైం స్పెండ్ చేయడం, నీ పట్ల శ్రద్ధ చూపడం. అయినా నా మీద అటెన్షన్ చూపించే ఛాన్స్ నా కోడలికి ఇవ్వదలేరా? రే అవేవి నాకు అవసరం లేదురా, నువ్వు నా మనసు తెలుసుకుంటే చాలరా. అదే కదా నాన్న అసలు ప్రాబ్లం, నీ మనసు నా మైండ్ ఎప్పుడూ కనెక్ట్ కావు. ఆ రెండు ఎప్పుడూ ఆపోజిటే కదరా, ఎందుకంటే మైండ్కి మనీ కావాలి, మనసుకు మాత్రం మనుషులు కావాలి. ఆ మనిషి విలువ తెలిసినప్పుడు నువ్వే కనెక్ట్ అవుతావు లేరా. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది కదరా, మీరిద్దరూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాంలేండి అంకిల్, మీరు మాత్రం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టాబ్లెట్ ఉదయం ఎంటీ స్టమక్తో వేసుకోవాలి, ఇది టిఫిన్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఢిల్లీ అంకిల్ జాగ్రత్త, ఏ అవసరం వచ్చినా మల్లికకి కాల్ చేయి. అలాగేనండి, మీ అంత బాగా కాకపోయినా అయ్యగారిని బాగానే చూసుకుంటానండి. ఢిల్లీ అంకిల్ డైట్ చెప్పానుగా, దగ్గరుండి చూసుకో. అన్నీ నువ్వే చెప్తే నేనేం చెప్పాలి? బాయ్ చెప్పండి. నానా టేక్ కేర్. ఢిల్లీ నైట్ నాన్నగదిలోనే పడుకో. మీరు ఇక్కడే జాగ్రత్తలు చెప్తూ కూర్చోండి, అవతల విమానం ఎగిరిపోద్ది. అవునమ్మా బయలుదేరండి. శైలు జాగ్రత్త అమ్మా, హ్యాపీగా కలిసిమెలిసి తిరిగిరండి. రే నాన్న మనసుకు నచ్చినట్లే ప్రవర్తించాలి, అర్థమైందా? అమ్మాయి జాగ్రత్త. మామూలుగా అయితే పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి జంటకి ప్రైవసీ ఉంటుందని హనీమూన్ పంపేవారు, ఇప్పుడు ఎవరి ప్రైవసీ వారిది? ప్లేస్ మారితే ఆలోచనలు కూడా మారుతాయంట. మీరిద్దరూ మంచి ఆలోచనతో క్షేమంగా తిరిగి రావాలనేదే నా ఆశ.
అర్థం చేసుకోండి. వస్తామంక, బాయ్. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ చెల్లి. బాయ్ అండి. ప్రకృతి అందాలకు అద్దం పట్టినట్టుగా ఉంది. నాకు ప్రాణం ఉగ్గబట్టినట్టుంది. నేచర్ ఎంజాయ్ చేసే గుణం లేదా నీకు? నేచర్ ఎంజాయ్ చేయాలంటే నేచర్ కాల్ని క్లియర్ చేయాలి. సీల్ రాకసి. అబ్బా, ఏంటది? ప్రకృతి పిలుస్తుంది చూడటు. ప్రకృతి, ఇదిగో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇది పట్టుకో. చూడు, నీకు వచ్చే ముందు ప్రజ్వల మేడం చెప్పింది గుర్తుంది కదా, మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల అవుట్పుట్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పింది కదా. మనం ఇలా గొడవలు పడుతూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ కూర్చుంటే అవుట్పుట్ కి ప్రాబ్లం వస్తుంది. బా, ఈ టైంలో నాకు ఈ క్లాసెస్ అవసరమా? ఏ, ఇప్పుడేం చేయమంటావు? కెమెరా ముందుకెళ్ళాక క్లోజ్ గా యాక్ట్ చేద్దాంలే. నో, ఎంత యాక్ట్ చేసినా మన ఇన్నర్ ఫీలింగ్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఏంటి, ఈ ఫోటోషూట్ ఆపేద్దామా? కాదు, ఫ్రెండ్షిప్ చేద్దాం. ఈ షూట్ అయ్యే వరకు వి షుడ్ బి లైక్ గుడ్ ఫ్రెండ్స్. డీల్ ఓకే? ఓకే. ఓకే, డన్. వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. అయితే ఒక సెల్ఫీ దిగుదామా? ఇది పట్టుకో, పట్టుకో. ఇప్పుడు సెల్ఫీలు అవసరమా? మన కోసం కాదు, ఈ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి. ఇది ఒక రకం పబ్లిసిటీ అంతే. రా, స్మైల్. బాలు, ఏమైంది? చూడు చూడు, ఇచ్చుడు, ఒకసారి చూడేటు. దీని బ్యాక్గ్రౌండ్ ఏం బాలేదు కదా. ఒకసారి నన్ను సోలో పిక్ తీస్తావా? అలా షేక్ చేయకూడదు, స్ట్రైట్ గా తీ. దీని టైమింగ్ తగలయ్యా, నా పరిస్థితి అర్థం చేసుకోవే. ఏయ్, మీ అమ్మాయిలు ఉన్నారే, మీ గోల మీదే తప్ప పక్కన వాళ్ళ బాధ అర్థం చేసుకోరా. ఈ డ్రైవర్ గారు ఎక్కడ చచ్చాడు? మిస్టర్ మిస్సెస్ బాలు, ఇదే వెహికల్, రండి. భయ్యా, కాటేజ్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 1 అవర్. 1 అవరా? ఎందుకలా అరుస్తున్నావు? నా వల్ల కాదు. ఎందుకు ఎయిర్పోర్ట్ లో ఏం చేసావు? ఏంటి అక్కడ పోసుకునేది? ఆ ఎయిర్ హోస్టెసెస్ ఆ బాత్రూమ్ దగ్గరే పిచ్చపాటి కబుర్లు పెట్టుకున్నారు. చివరికి పోసుకోవడానికి కూడా ప్రైవసీ లేదు. దేవుడా, గంట సేపా. తొందరగా పోనే వా. ఓకే. ఏంటి భయ్యా ఈ క్లౌడ్, ఎప్పుడు వర్షం పడుతుంది? ఉన్న ఒక్క గొడుగు నువ్వే కదా విసిరేసావు. బాస్ మనల్ని ఎవరో రిసీవ్ చేసుకుంటారని చెప్పారే. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారో, నేను ఎప్పుడు రిలీఫ్ అవుతాను? రోలింగ్. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు, వెల్కమ్ టు కూర్గ్. థ్యాంక్ యూ. మీరు? కనిపించట్లేదా? ఫోటోగ్రాఫరు. టూరిస్ట్ ప్లేస్లో 5 నిమిషాలకు కలర్ ఫోటో ఇస్తారు కదా,
ఆ బాపతే. అలాంటప్పుడు తనకి మన పేర్లు ఎలా తెలుస్తాయి? గుడ్ పాయింట్. హలో మిస్టర్ బాలు, ఐఎమ్ జాక్, ఫేమస్ కెమెరామ్యాన్ ట్రైన్డ్ అట్ యూఎస్. మిమ్మల్ని షూట్ చేయబోయేది నేనే. సారీ సార్, మిస్టేకన్. ఇట్స్ ఓకే. మాకు అలాట్ చేసిన కాటేజ్ ఎక్కడ సార్? అక్కడ. హలో జాయ్, గ్లాడ్ టు మీట్ యూ. మీ టూ. లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ డైరెక్టర్. హే రోజ్. హలో మిస్ రోజ్, ఐమ్ షైలు. హలో, బై ది వే మిస్ రోజ్ కాదు, మిసెస్ జాక్. ఓ రియల్లీ? యెస్, షీ ఈజ్ మై వైఫ్. నైస్. అమ్మయ్యా, సారీ మిస్టర్ జాక్. ఇందాకెవరో డైరెక్టర్ అన్నావు, ఎక్కడ? బాలు, ఎప్పుడు జోక్స్ ఏంటి? తనే మన డైరెక్టర్ రోజ్. అవునా, నేనెవరో మోడల్ అనుకున్నాను. సారీ మిస్టేకన్. మీకు పొరపాట్లు బాగా అలవాటు అనుకుంటానయ్యా. ఇట్స్ ఓకే, ఆఫ్ కోర్స్, యూఆర్ ట్రూ. లోపలికి వెళ్దామా? కమ్ ప్లీజ్. ప్లీజ్ కమ్. ఇదే మీ కాటేజ్, ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది కదా. నాకైతే ఇక్కడ నుంచి ఒక మంచి హారర్ పిక్చర్ చేస్తే అదిరిపోతుంది అని అనిపిస్తుంది. మీకు హారర్ మూవీస్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఎప్పటికైనా సరే హాలీవుడ్ హిచ్కాక్ లా అలరించే హారర్ సినిమా తీయాలనేది నా లక్ష్యం. వావ్, నాకు కూడా హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఏ రోజైనా నేను హర్రర్ మూవీ చూసాను అనుకోండి, ఆ రోజు రాత్రి ఆ క్యారెక్టర్ ని నేను ఓన్ చేసేసుకొని ఇంట్లో అందరినీ భయపెట్టేసేదాన్ని. జాక్ గారు, మీకు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుందండి? రెండు ఆడదెయ్యాలు ఊళ్ళో దెయ్యాల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది. కరెక్ట్ భయ్యా. భయ్యానా? ఏమనుకోకండి, నాకు నచ్చితే అలా ఓన్ చేసుకుంటూ ఉంటాను. సరే, పెళ్లి చేసావుగా, కానీ మరి. థ్యాంక్స్ భయ్యా. ఎందుకీ నా రూమ్కి? హలో, నీ రూమ్కి కాదు, మీ రూమ్కి. అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకే రూమా? వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒకే రూమ్ కాకుండా వేరే వేరే ఇస్తారా? అంటే తన ఉద్దేశం వేరే వేరే రూమ్స్ అయితే త్వరగా రెడీ అవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కదా అని. అవునవునవును. స్టార్ట్, 1, 2, 3, యాక్షన్. నో లైటింగ్. కట్ ఇట్, కట్ ఇట్, కట్ ఇట్, కట్ ఇట్. No rolling. Okay, back up. Back up? ఏంటి ఇంకా మేకప్ అవ్వలేదు, అప్పుడే బ్యాకప్. ఇది మా కోడ్ లాంగ్వేజ్ లో బాలు. ప్రస్తుతానికి మీరు మీ సింగిల్ రూమ్స్ లో అడ్జస్ట్ అవ్వండి, వేరే రూమ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, గో అండ్ ఫ్రెష్ నౌ. వెళ్ళండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్యారీ ఆన్. రోజ్ చెప్పు జాక్. వీళ్ళకి డబుల్ రూమ్ ఇద్దామా, సింగిల్ రూమ్ లోనే అడ్జస్ట్ అవ్వమని చెప్దామా? ప్రజ్వల మేడం అడుగుదాం, ఫోన్ చెయ్యి. హలో, వాట్సప్ జాక్. హలో మ్యామ్, మీ ప్రేమ పావురాలు ఇప్పుడే ల్యాండ్ అయ్యాయి. ఏంటి, జంట ప్రాస్తరాలు వేరే వేరే గూళ్ళు కావాలని అడుగుతున్నాయా? వావ్, మీరు జీనియస్ మ్యామ్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, బట్ కలిసి మెలిసి లేరు. అందుకే మిమ్మల్ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ మన వర్క్ కి డిస్టర్బెన్స్ కాకూడదు. అర్థమైందా? Yes ma'am. ఇంకా మాకు వదిలేండి, మేం చూసుకుంటాం. గుడ్, మీకు కరెక్ట్ అనిపించింది స్పాంటేనియస్ గా చేసుకుంటూ వెళ్ళండి. నన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీ మీద నాకు నమ్మకం ఉంది. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. బై బై. సో వాట్ నెక్స్ట్? ఏముంది, వీళ్ళ మధ్య ఇంటర్వెల్ అనేది లేకుండా ఇంటిమసీ రన్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, డన్. Yes, come. Come. ఓకే జై, ఈ స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేయి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ష్యూర్ సార్. జై, శివరంజని గారికి యాడ్ బడ్జెట్ కోట్ చేసి పంపించాలి, అప్పుడే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి ఉంచాను సార్. టోటల్ బడ్జెట్ మీకు టైప్ చేయించి మెయిల్ చేస్తాను. ఫైన్ జై, క్యారీ ఆన్. ఓకే సార్. నిషా మ్యామ్, నాకు బడ్జెట్ కో టైప్ చేసి ఇస్తారా ప్లీజ్? డోంట్ యూ హ్యావ్ మినిమమ్ సెన్స్? ఎవరికి ఏం పని చెప్పాలో ఆ మాత్రం తెలీదా? ఇది చాలా చిన్న పని మ్యామ్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇలాంటి చిన్న చితక పనులు నేను చేయను. ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను నీకంటే సుపీరియర్ మోడల్ని. ఆఫ్ కోర్స్ మ్యామ్, నా దృష్టిలో మీరు ఎప్పుడు సీనియర్ సిటిజనే. సారీ, సీనియర్ అని నా అభిప్రాయం. ఉషా ప్లీజ్, నాకు ఈ వర్క్ చేసి పెట్టవా? ఇంత కాక పట్టాల్సిన అవసరం లేదు. ఆ కొటేషన్ ఇవ్వు. వన్ మినిట్, కల్పనకిచ్చాను. వేర్ ఇషి? మేడం గారు కెప్టేరియన్కి వెళ్ళి అరగంట అయింది. సరే, నేను చూసొస్తానుండు. ప్లీజ్ అండి, నాకు ఒక్క వన్ వీక్ టైం ఇవ్వండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. అయ్యో, అలా అంటే ఎలా అండి? ప్లీజ్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హలో 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 మేడం, ప్లీజ్. అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే అబ్బాయికి ఆఫర్ వచ్చినట్టే. జై, ఆఫర్ యూజ్ చేసుకోరా. కల్పన, ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్ జై. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కల్పన ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది, గలగలా వాగుతూ ఉంటుంది. మరి ఎందుకింత డల్గా ఉంది? పర్సనల్ ప్రాబ్లం జై. అదే, నేను నీ పర్సన్ అనుకునే చెప్పు. అది, నాకు అర్జెంటుగా ఒక 50,000 అవసరం ఉంది. 50,000? అంత అమౌంట్ దేనికి? నాన్న మా అక్క పెళ్లి కోసం అప్పులు చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ మా బావ అడపాదడపా డబ్బుల కోసం మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తూనే ఉంటాడు. సో సాడ్. టైంకి నా దగ్గర కూడా డబ్బులు లేవే. పర్లేదు జై, అంత అమౌంట్ అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. నేనే ఏదో ఒక తంటాలు పడతాలే. వెయిట్, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు అమ్మాయిలకి ప్రాబ్లం అంటే చాలు, హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. లెట్ మీ ట్రై. జై చెప్పు. వంశీ, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చిన్న ప్రాబ్లంలో ఉందిరా. ఏంట్రా, కొత్త పెట్టిన పట్టాయిస్తున్నావా? అవునరా, తను చాలా మంచి అమ్మాయి, తనకు అర్జెంటుగా 50,000 కావాలరా. అంత అమౌంట్ అంటే పెద్దవాళ్ళు వేసావన్నమాట. అవునరా, నా మాట మీద ఇవ్వు, నాది బాధ్యత. చాలేరా బాబు, నువ్వు నీ పులిహోరా. ఉంటాను, బాయ్. కల్పన,
నీ ప్రాబ్లం సాల్వ్. వాడు రేపే అమౌంట్ అడ్జస్ట్ చేస్తా అన్నాడు. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ దిస్ కల్పన, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు బాధపడతావు, నేనున్నాను కదా. మనం దాక్కోవడం ఏంది? నిన్న నీకు బడ్జెట్ కొటేషన్ పేపర్స్ ఇచ్చా కదా, అవి ఉషాకి. ఓకే బాయ్ జై. భద్రాచలం సార్, నా రూమ్ కి స్ట్రాంగ్ టీ తీసుకురా. అలాగే సార్, తీసుకొస్తాను. ఈ ఆఫీస్కి ఏమైంది? ఓవైపు అనుకోని పెళ్ళిళ్ళు, మరోవైపు చూడలేని ప్రేమలు, ఈ సడన్ షాకులకు పాడాలి చరమగీతం. అమ్మో, ముందిది బాత్రూంలో దూరిందంటే గంటకు కానీ బయటకు రాదు. ఏం చేయాలి? శైలు, కాటేజ్ పక్కన ఫ్లవర్ గార్డెన్ ఎంత బాగుందో తెలుసా? చూసావా? అవునా, నేను చూడలేదే. రా, చూపిస్తా రా. నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఎంజాయ్ ద వ్యూ. డోర్ ఓపెన్ చెయ్యి. నేను ఇలా బయట ఉండడం రోజు వాళ్ళు చూస్తే ఏంటి నా పరిస్థితి? నన్నేమైనా భరిస్తాను, నా ప్రొఫెషన్ ఏమైనా అంటే మాత్రం ఊరుకోను. నాది కూడా సేమ్ డైలాగ్. ఇంకా ఎక్కువ మాట్లాడావు అనుకో, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను చెప్తున్నాను. ఏంటి భయ్యా గొడవ? అయినా డైరెక్టర్ నచ్చకపోతే ప్రాజెక్ట్ వదిలేస్తా అనాలి, కానీ డైవర్స్ అంటావేంటి? అయినా మీరేదో మొగుడు పెళ్ళాలన్నట్టు. అయినా ఇలాంటి గరానా డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం కంటే ఊరి తెరణాలలో కలర్ ఫోటోలు తీసుకోవడం మేలు. Rose is my wife.